గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ తెలంగాణ యాసంగి వడ్డని గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు పెట్టి సేకరించమని వారు చెప్పారు. దాంతో భాగంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో నా సొంత గ్రామం వేల్పూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని మొదలుపెట్టి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారితో మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ వేల్పూర్ పిఎస్ఏఎస్ చైర్మన్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రం ఇవాళ ప్రారంభమైంది. మరి ఈ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడమే కాదు, ఏదైతే మన యాసంగి వడ్లని బియ్యం పట్టిస్తే నూకలు ఏవైతే వస్తాయో ఆ నూకల వల్ల జరిగే నష్టాన్ని రైతు భరించకుండా నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిద్దామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఈరోజు మరి వారు కొనుగోలు కేంద్రాలు పెట్టడం నూకల వల్ల వచ్చే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పడం, ఈ రెండు మాటలు తెలంగాణ రైతాంగానికి ఎంతో ఊరటనిచ్చినాయి. గత నెలన్నర రెండు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే బాధ్యత వాళ్లదో ఈ ధాన్యం ఆహార ధాన్యాలను తీసుకునే బాధ్యత కలిగినట్టు కేంద్ర ప్రభుత్వం గత నెలన్నర రెండు నెలలుగా తెలంగాణ రైతులతో తెలంగాణ ప్రభుత్వంతో మంత్రుల బృందంతో ఎంపీల బృందంతో దోబూచులాడుతూ ఉన్నది. రోజుకో మాట చెప్తా ఉన్నారు. ఢిల్లీలో వాళ్ళ మంత్రి ఒక మాట చెప్తారు, రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధ్యక్షులు ఒక మాట చెప్తారు. ఇట్లా మనల్ని అయోమయం గురి చేశారు. మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడేమో అక్కడ కేంద్ర మంత్రి అంటాడు, మీ బియ్యం వ్యాసంగిలో మీ వడ్లు పట్టిస్తే ఆ బియ్యంలో నూకలు ఎక్కువ వస్తే మాకు దుకాణాలలో అమ్ముడుపోదు ఆ బియ్యం, కాబట్టి మేము తీసుకోము అంటాడు. ఇక్కడేమో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడేమో లేదు మరి వెయ్యండి, ముఖ్యమంత్రి గారు మొదలే కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టు ఉన్నదని చెప్పి పోయిన సంవత్సరమే గ్రహించి వరి తక్కువ వేయండి అని చెప్పి రైతుల్ని ప్రాధాన్యపడితే ముఖ్యమంత్రి గారు ఈ వ్యాసంగిలో. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారేమో లేదు వ్యాసంగిలో వరి వెయ్యండి, మేము కేంద్ర ప్రభుత్వంతో కొనిపిస్తాం అని చెప్పి రైతుల్ని రెచ్చగొట్టి వరి వేయించి ఇవాళ టైంకు పంట వచ్చే సమయానికి లేదు లేదు మీ దాంట్లో నూకలు వస్తాయి మేము తీసుకోమన్న మాట మాట్లాడుతున్నాం. ఇది చాలా అన్యాయం. చాలా దీని మీద చర్చలు చేసి ముఖ్యమంత్రి గారు సరే ఏం చేద్దాం మన రైతుల కోసం, ఆ నూకలే నష్టాన్ని ఏదో మనమే భరిద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మరి చేద్దాం ఇట్లా అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు వారు. నేను నిజంగా నిజామాబాద్ జిల్లా రైతుల పక్షాన, బాల్కొండ నియోజకవర్గ రైతుల పక్షాన, నా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏనాటికైనా ఎప్పటికైనా కేసీఆరే తెలంగాణ రైతుకు శ్రీరామ రక్ష అన్న మాట మరొకసారి రుజువైంది. చాలా సందర్భాల్లో రుజువైంది, ఇప్పుడు మళ్ళీ ఒకసారి రుజువైంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా కాదని లేని సత్యం. ఎందుకంటే ఆయన చేస్తున్నట్టు పనులే దీనికి ఉదాహరణ. ప్రతి సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు రైతు బంధుతో తెలంగాణ రైతులకు ఇస్తా ఉన్నారు. 12,000 కోట్ల రూపాయలు 24 గంటల విద్యుత్ కోసం సబ్సిడీ కోసం ఆయన ఖర్చు పెడతా ఉన్నారు. ఇట్లా 100 కోట్ల రూపాయలతో చెక్ డ్యాంలు కట్టిస్తా ఉన్నారు. రివర్స్ పంపింగ్ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొని కాళేశ్వరం నుంచి పోచంపాడుకు రివర్స్లో నీళ్లు తీసుకొచ్చి పోచంపాడు నింపుతా ఉన్నారు. కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొని కొండ పోచమ్మ సాగర్ తీసుకొచ్చి అక్కడి నుంచి నిజాం సాగర్ నింపుతా ఉన్నారు నల్దివాగు ద్వారా. ఇట్లా అనేక కార్యక్రమాలు ఇవాళ తెలంగాణ రైతు కోసం కేసీఆర్ గారు చేస్తున్నారు.
ఈ ఒకటే పని కేంద్ర ప్రభుత్వం పండిన పంటను మనం వాడుకోగా మిగిలిన పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అది వాళ్ళ బాధ్యత రాజ్యాంగం ప్రకారం, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళ బాధ్యత. ఈ ఒక్క బాధ్యతనే కేంద్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి, గత 50 ఏళ్ల నుంచి చేస్తూ ఉన్నాయి. ఈయన కూడా పోయిన 5 సంవత్సరాలు చేసిండు నరేంద్ర మోడీ. మరి ఇప్పుడు ఏం రోగం పుట్టిందో ఏమో, పోయిన సంవత్సరం నుంచే మాట మారుస్తూ ఉన్నారు. ఈ ఒక్క పని వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయట్లేదు. అయినా సరే రైతుల కోసం ఆ నూకల నష్టాన్ని 3,000 కోట్లు 3,500 కోట్లు ఎంత అయితే అంత భరిద్దాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయి. మరి ఇవాళ నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఇది చాలా కష్టంతో తీసుకున్న నిర్ణయం, మన బాధ్యత కాకుండా తెలంగాణ రైతు కోసం ఆ నష్టాన్ని, ఆ నూకలయ్యే నష్టాన్ని భరిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యతతో, ఒక ఆర్ద్రతతో, రైతుల మీద ప్రేమతో తీసుకున్న నిర్ణయం ఇవాళ ఇది. కాబట్టి నేను రైతన్నలకు నేను చేతులెత్తి నమస్కారం చేసి మనవి చేస్తా ఉన్నా, దయచేసి కొనుగోలు కేంద్రాలకు ఆరబెట్టిన ధాన్యాన్ని, తూర్పారబట్టిన ధాన్యాన్ని తుక్కు లేకుండా తీసుకురండి. దయచేసి తీసుకొస్తే ఒక్క కిలో కూడా కడత ఎవడు మిమ్మల్ని అడగడు. ఎవడన్నా మీరు మంచి ధాన్యాన్ని తీసుకొచ్చినాక ఒక కిలో కడత అడిగినా ఆ రైస్ మిల్లర్ నేను సీజ్ చేస్తా అని చెప్పి నిన్న నేను మీటింగ్లో చెప్పిన. కాబట్టి సహకరించండి రైతన్నలారా, క్లీన్ ధాన్యాన్ని తీసుకురండి. 1960 రూపాయలు ఒక్క కిలో కడత లేకుండా తీసుకొని పొండి అని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరినీ కోరుతా ఉన్నా. ఈ కొనుగోలు కేంద్రంలో ధాన్యం మంచిగా రావాలి, మా రైతులు లాభపడాలి, అందరికీ మద్దతు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.